నమస్కారం మరి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన వ్యక్తి గౌరవనీయులు మంగళగిరి శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మరి మంగళగిరి నియోజకవర్గానికి ఆనుకున్న కొన్నూరు నియోజకవర్గం పెదకాకాని గ్రామం నుండి 2012 లో మంగళగిరి వచ్చి ఇక్కడ పేద ప్రజలకు సర్వీస్ చేస్తూ ప్రజలందరికీ దగ్గరయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్టింగ్ రోజు నుంచి పునాది రాయి వేసిన దగ్గర నుండి కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబానికి అత్యంత దగ్గరగా ఉండి ఆ కుటుంబానికి సేవకుల్లాగా ఉన్న వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మరి 2014 మంగళగిరి నియోజకవర్గం పద్మశాలీలకి బీసీలకి కంచుకోటగా ఉన్న మంగళగిరి నియోజకవర్గానికి వచ్చాయన ఇక్కడ పేద ప్రజల మన్ననలు పొంది ఆ 14 ఎలక్షన్ లో ఎమ్మెల్యే సీట్ తెచ్చుకొని పద్మశాలి సామాజిక వర్గాన్ని మెప్పించి తెలుగుదేశం పార్టీ మీద 4 పార్టీలు కలిసి పోటీ చేసినటువంటి మంగళగిరి నియోజకవర్గం 2014 ఎన్నికల్లో 12 ఓట్లతో గెలిచి మంగళగిరిని కైవసం చేసుకున్నారు మరి ఆ రోజు నుంచి ప్రతిపక్షం ఎమ్మెల్యేగా ఉంటూ అధికారం లేకపోయినా కూడా ఆయన నిజాయితీగా ఎంతో నిబద్ధతతోటి ఓట్లేసిన ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉంటూ మనం ఏదైనా సర్వీస్ చేయాలి పేద ప్రజలకు ఇక్కడ ఓట్లేసి గెలిపించినందుకు అని చెప్పి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరుతో 4 రూపాయలకి భోజనం పెట్టిన పేద ప్రజలకు 10 రూపాయలకి కూరగాయలు ఇచ్చి అందరికీ దగ్గరగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని మళ్ళీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలు ఏరి కోరి అప్పటిలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా 2019 లో ఓసీ సామాజిక వర్గానికి ఇవ్వకూడదు బీసీ సామాజిక వర్గానికి ఇద్దాం అన్నప్పుడు కూడా మేమందరం కలిసి ఆయన్ని ఒప్పిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని అభ్యర్థిగా ఎన్నుకున్న విషయం అందరికీ తెలిసింది అయితే అప్పటిలో ప్రచారానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు నారా లోకేష్ మీద గెలిపిస్తే మీరందరూ ఆర్కే నా సోదరుడు లాంటి వ్యక్తి పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు రైతుల కోసం రైతుగా ఉన్నాడు చేనేత కార్మికులకు చేనేత కార్మికుడిగా ఉన్నాడు మీ అందరి తల్లో నాలుగుగా ఉన్న వ్యక్తి ఆళ్ల రామకృష్ణారెడ్డి అతన్ని మీరు గెలిపించుకుని వస్తే నా తొలి క్యాబినెట్ లోనే అతనికి మంత్రిగా తీసుకుంటానని చెప్పి ఆయన హామీ ఇచ్చాడు మేమందరం కూడా ఎంతో కష్టపడి ఎంతో సంతోషంగా ఆయన్ని నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ భావి ముఖ్యమంత్రి అతను అలాంటి అభ్యర్థిని ఓడించి మంగళగిరి నియోజకవర్గంలో 5000 మెజారిటీ తీసుకొచ్చాం అంత కష్టపడ్డాం మేమందరం కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవడానికి మరి తర్వాత మీ అందరికీ తెలిసిందే 151 సీట్లతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రభుత్వాన్ని స్థాపించారు కానీ అనంతరం ఆయన అంతమంది ప్రజల మధ్యలో ఇచ్చిన మాటనే నిలబెట్టుకోలేకపోయారు మంత్రిగా ఆయనకు తొలి విడతల అవకాశం ఇవ్వలేదు అయినా మేమందరం కూడా సర్దుకుపోయాం మన జగన్ అన్నయ్య కదా మాట ఇచ్చాడు ఇప్పుడే కాకుండా రెండోసారి అయినా సరే మాట తప్పడని చెప్పి మేమందరం కూడా చాలా బాధున్నా కూడా ఆ రోజున అణిచిపెట్టుకున్నాం మళ్ళీ రెండో విడత వచ్చింది రెండో విడతలో కూడా అవకాశం ఇవ్వలేదు సరే పోనీలే మన అన్నయ్య కదా అని మళ్ళీ సర్దుకుపోయాం స్థానిక శాసనసభ్యుడు ప్రమేయం లేకుండా 1230 కోట్ల రూపాయలు ఇస్తున్నానని చెప్పి ఆయన ఆర్భాటంగా అనౌన్స్ చేసి గ్రామాల్లోకి వార్డుల్లోకి వచ్చి ఎక్కడైతే పనులు ఉన్నాయో అభివృద్ధి చేయాల్సిన పనులు ఉన్నాయో అవన్నీ కూడా ఎస్టిమేషన్ లేపించి మీకు ఎందుకు నిదిగో నేను నియోజకవర్గం నేనున్న నియోజకవర్గం నేను మీ చేత చేపిస్తాను ఇవన్నీ కూడా డెవలప్ చేసి చూపిస్తానని చెప్పి ఆయన ఆ రోజు మాట ఇచ్చారు కానీ కాలం గడిచే కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నిలబడటం అనేది తగ్గిపోయింది ఇచ్చిన 1230 కోట్ల రూపాయల్లో కనీసం 120 కోట్లు కూడా 10% కూడా ఆయన మాట నిలబెట్టుకోలేకపోయాడు ఈరోజు మనందరం చూస్తూ ఉన్నాం మంగళగిరి నుంచి తెనాలి వెళ్తే బండి మీద వెళ్ళినా ఆటో మీద వెళ్ళినా కూడా అందరూ కూడా ఈరోజు తిట్టుకునే పరిస్థితి ప్రభుత్వాన్ని మాట ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పాడు మడం తిప్పడానుకున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వెనుతిరిగి చూడలేదు సో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అనేక రకాలుగా ఆ కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అనేక బాధలు పడి ఇక మనం జగన్మోహన్ రెడ్డి గారితో నడిచే ప్రసక్తే లేదు ఆయన మాట తప్పాడు మడం తిప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని ఒక గట్టిగా ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు పార్టీకి రాజీనామా చేసి శాసనసభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు మేమందరం కూడా ఆయన ఎంత నిజాయితీతో నిబద్ధతో పనిచేశాడో
మంగళగిరిలో కేవలం ఒక్క నియోజకవర్గంలోనే రాష్ట్రంలో ఎక్కడా లేనట్టుగా దాదాపు 175 నియోజకవర్గాల్లో కూడా ఈవెన్ పులివెందుల్లో కూడా ఇంత డెవలప్మెంట్ లేదు 14th ఫైనాన్స్ గాని 15th ఫైనాన్స్ గాని లోకల్ కార్పొరేషన్ లో ఉన్న నిధులతోటే దాదాపు 486 కోట్ల రూపాయల పైచిలుకు అభివృద్ధి చేసి మరో 400 కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతా ఉంది మంగళగిరిలో ఇవన్నీ తెలుసుకోలేని జగన్ మోహన్ రెడ్డి గారు మరి మంగళగిరి నియోజకవర్గానికి మొండిజేయి చూపించాడు సో జగన్ ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు ఈ పార్టీతో గాని జగన్ మోహన్ రెడ్డితో గాని కలిసి నడవలేమని ఒక నిర్ణయానికి వచ్చి రిజైన్ చేశారు మేము అందరం కూడా ఆయన నిబద్ధతని నిజాయితీని దగ్గర నుండి చూసాం కాబట్టి మా పయనం కూడా ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారితో అని చెప్పి మేము అందరం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది దాదాపు మంగళగిరి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులైతే ఏమి పార్టీ పదవుల్లో ఉన్న వాళ్ళండి నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వాళ్ళండి మొత్తం అందరం సుమారుగా 100 మందికి పైగానే నాయకులందరూ కూడా ఈ రోజు రాజీనామా లెటర్ల తోటి మేమందరం దగ్గరగా ఉన్నాం పార్టీ అధ్యక్షుడిగా మంగళగిరి పట్టణ అధ్యక్షుడిగా నేను కూడా రాజీనామా చేశాను ఈ రోజు ఉదయమే మీ అందరికీ కూడా నేను సమాచారం పంపించడం జరిగింది రానున్న రోజుల్లో కూడా ఆర్కే గారు ఎటు ప్రయాణం అనే గనక మాకు ఎలాంటి నిర్దేశం ఇచ్చినా సరే మేము ఆయన బాటలోనే నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇప్పటివరకు మాకు పొద్దున ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా రెండు సార్లు గెలిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిపించిన మంగళగిరి నియోజక ప్రజలకు సర్వదా రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.